నమస్తే మై సెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వేములవాడలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీ స్పందన బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మెడను ఆశీర్వదించారని విజ్ఞప్తి చొప్పదండిలో కేటీఆర్ రోడ్ షో సక్సెస్ ఎమ్మెల్యేగా మరోసారి సుంకెను గెలిపించాలని పిలుపు उम्मडि करीमनगर जिल्लालो बीआरएस प्रचारं अभ्यर्थुलकु घन स्वागतं पलिकिन स्थानिकुलु इक वार्तल्लोनि विवरालु 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను బేరీజు వేసుకొని ఓటు వేయాలని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్ వేములవాడ చైతన్య ప్రాంతమని మరోసారి బీఆర్ఎస్ ను ఆశీర్వదిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు 2001 లో ఉద్యమం మొదలైతే 2014 లో తెలంగాణ సాధించుకున్నామని స్వరాష్ట్రంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మెడ లక్ష్మీ నరసింహారావును గెలిపించాలని ఆయన కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మెడ లక్ష్మీ నరసింహారావుకు మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడారు వేములవాడ చాలా చైతన్యమున్న ప్రాంతమని అభ్యర్థుల విషయంలో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు వేములవాడ పట్టణంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు కేసీఆర్ తన వివాహం రాజన్న ఆలయంలో జరిగిందన్నారు వేములవాడ చాలా చైతన్యం ఉండే ప్రాంతం ఎలక్షన్ వచ్చిందంటే మన దగ్గర గాలి గాలి గత్తర గత్తర మేము ఈ గ్రామాలలో మీరు చర్చించమని నేను కోరుతా ఉన్నా జనరల్ గా ఏం జరుగుతది ఎలక్షన్ వచ్చిందంటే పార్టీకి ఒక మనిషి నిలబడతారు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి లక్ష్మీ నరసింహారావు గారు ఉన్నారు మీరు ఏమనుకుంటారంటే 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి 3 తారీఖు నాడు లెక్క పెడతారు ఇక్కడ దుకాణం క్లోజ్ అనుకుంటారు కానీ యాక్చువల్ గా అట్లా కాదు అప్పుడే దుకాణం శురువైతది ఏ పార్టీ చేతులలో ఉంటే సురక్షితంగా ఉంటది ఎవలు ఉంటే మనకు మేలు జరుగుతది అనే విషయాలు మనం ఆలోచించకుండా ఓట్లేస్తే ఆగమయ్యే అవకాశం ఉంటది కాబట్టి జాగృతగా ఆలోచించి మంచి చెడు నిర్ణయించాలని కోరుతా ఉన్నా వేములవాడ పట్టణానికి నాకు ఒక అనుబంధం ఉంది రాజరాజేశ్వర స్వామి కొలువైనటువంటి ఈ గడ్డకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను ఎందుకంటే నా జీవితంలో ప్రధాన ఘట్టం నా పెళ్లి ఇదే ఆలయంలో జరిగింది రమేష్ బాబు పౌరసత్వ విషయంలో అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందన్నారు గులాబీ బాస్ కేసీఆర్ 58 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎంతో గోసపడ్డామని స్వరాష్ట్రంలో ఎంతో అభివృద్ధి సాధించామని పలు సంక్షేమ పథకాలు అభివృద్ధిని వివరించారు ఇందిరమ్మ రాజ్యంలో రైతుకు భరోసా లేదని 3 ఏళ్లు కష్టపడి ధరణి తీసుకొచ్చానని తెలిపారు ఈ సభలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే రమేష్ బాబు ఎమ్మెల్సీ మధుసూదనాచారి జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాష్ట్ర పశు గణనాభివృద్ధి కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు జగిత్యాల జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులవుమ సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి న్యాలకొండ రాఘవరెడ్డి లోకబాపురెడ్డి ఎంపీపీలు బూర వజ్రమ్మ బండ మల్లేశం చంద్రయ్య గౌడ్ బైరగోని లావణ్య గంగం స్వరూపారాణి రేవతి ఉమారాణి ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి జెడ్పీటీసీలు మ్యాకల రవి ఈశవాణి గట్ల మీనయ్య నాగం భూమయ్య పార్టీ అధ్యక్షులు ఊరడి ప్రవీణ్ గోస్కుల రవి మ్యాకల ఎల్లయ్య మల్యాల దేవయ్య ఉన్నారు వాస్తవానికి ఇక్కడ రమేష్ గారు మంచి నిజాయితీ అనే ఎమ్మెల్యే ఉంది కానీ ఆ కోర్టులో దిక్కుమాలిన కేసు అది తాపకో నమోన గడబడి గడబడి ఉండే మళ్ళా పరిశ్రమ ఎందుకని చెప్పి ఆయన ఇంక అంతకన్నా ఉన్నత పదవులు ఉంచుకుందామని లక్ష్మీ నరసింహరావు గారిని ఇవాళ మనం నిలబెట్టుకున్నాం కాంగ్రెస్ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని 50 ఏళ్ళు పరిపాలన చేసింది అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి ఇలా ప్రమాదం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఇందిరమ్మ రాజ్యం చేస్తారట ఇందిరమ్మ రాజ్యం ఏది మనం చూడలేదు ఇందిరమ్మ రాజ్యంలో సిరిసిల్ల వేములవాడ జగిత్యాల కల్వర్త ప్రాంతాలు డిక్లేర్ చేసి ఎంతమంది యువకులు కాదు చెప్పిన ఎంతమంది పుట్టడం పెట్టుకున్నారు ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉండే ఎమర్జెన్సీ పెట్టి 1 లక్ష మందిని జైల్లో వేసారు అలాంటి మీరు ఉండే నా మంచి జరిగిందా ఏం జరగలేదు ఇందిరమ్మ రాజ్యం బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ కు మరోసారి అవకాశం ఇస్తే చొప్పదండిని మరో సిరిసిల్లగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ 2 ఏళ్లలో చొప్పదండి ఎంతో అభివృద్ధి చెందిందని రానున్న కాలంలో మరింత అభివృద్ధి చెందుతుందన్న ధీమా వ్యక్తం చేశారు
కాంగ్రెస్ పాలనలో సాగునీరు విద్యుత్ కోతలతో అల్లాడేవారని బీఆర్ఎస్ పాలనలో అవేమీ లేవన్నారు కేటీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2018లో సుంకే రవిశంకర్ను ఆశీర్వదించారని, 2.5 ఏళ్లు కరోనాతో ఇబ్బంది పడ్డారని, మిగతా 2 ఏళ్లలో పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. నాలుగో నెంబర్లు ఉన్నది కారు గుర్తు, కానీ డబ్బాలు డబ్బాలు తెరిచిన రోజు మాత్రం నెంబర్ ఎక్కుండాలి. ఒక అక్కడ మా అన్న ఒక ఆయన అడుగుతుంది, అన్న డబుల్ బెడ్రూమ్ ఏమాయ? నేను ఒకటే అడుగుతున్నా, ఒకటే అడుగుతున్నా. ఈ టర్మ్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, క్షేమం కడుపు నిండా చేసుకుంటున్నాం. అదేవిధంగా నేను ఎప్పుడు మర్చిపోయినా ఆసరా పెన్షన్ ఇవాళ 2000 రూపాయలు వస్తున్నాయి, దాన్ని కూడా 5000 రూపాయలు తీసుకోబోతున్నాం అన్న మాట నేను రిపీట్ చేస్తున్నాను. అదేవిధంగా రైతు బంధు ఇవాళ 10000 వస్తున్నది, దాన్ని కూడా 16000 రూపాయలు తీసుకోబోతున్నాం. వచ్చే టర్మ్లో తప్పకుండా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కూడా కట్టిస్తాం. విశ్వాసం ఉంచండి, రవిశంకర్ అన్నని గెలిపించండి. జై తెలంగాణ. ఉమ్మడి కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాలను గుర్తు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ నాయకుల దొంగ మాటలు నమ్మవద్దని, 6 గ్యారంటీ స్కీమ్లు వట్టివేనని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ చేపట్టబోయే పథకాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొత్త జయపాల్రెడ్డి, చొప్పదండి జెడ్పీటీసీ మాచర్ల సౌజన్య వినయ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి సాంబయ్య, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే, కాంగ్రెస్ అంటే మళ్ళా ఎరువుల దుకాణాల ముందు లైన్లు, ఇతనాల దుకాణాల ముందు లైన్లు. యాద్ చేసుకోండి ఒకసారి, ఇంత జల్దీ మర్చిపోవద్దు. ఎట్లుండే ఆనాడు, ఇవాళ ఎట్లయింది కరెంటు? ఇవాళ కేసీఆర్ వచ్చినాక కరెంటు పోతే వార్త అనేది వాస్తవమా కాదా ఒక్కసారి మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతాను. కరెంటు వస్తలేదు వస్తలేదు అంటున్నారు కదా, అందరు ఒళ్ళి లైన్లో నిలబడుండ్రి, గట్టిగా కరెంటు వైర్లు బిగబట్టుకొని నిలబడి. కరెంటు వస్తుందో వస్తలేదో మీకే తెలుస్తుంది, దరిద్రం కూడా నిక్తుంది ఆయనతో మొత్తం రాష్ట్రం. నేను ఒక్కటే అంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడవచ్చునా కరెంటు గురించి? చూసినప్పుడు కరెంటు ఎట్లుండో మీకు ఎరికే, ఇవాళ ఎట్లుందో మీకు అర్థమవుతుంది. అందుకే డబ్బాల ఓట్లేసినాడు ఆ బటన్ ఒత్తేటప్పుడు ఒకటే ఒక్క ప్రశ్న అడుక్కోండి మనసులో, కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించుకోండి, కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించుకోండి. 100 పడకల ఆసుపత్రి చొప్పదండి నియోజకవర్గానికి మంజూరైందంటే అన్న రామన్న కృషితో రామన్న దయతో మనకు మంజూరైంది. ఓట్లేసినాం, పల్లె దవాఖానలు వచ్చినాయి, అదేవిధంగా అభివృద్ధి 1800 కోట్ల రూపాయలతో జరిగింది. 2 ఏళ్ళు కరోనా 2 ఏళ్ళు కరోనా, 1 సంవత్సరం ఆర్థిక మాంద్యం అయినా, 3 ఏళ్ళు వృధా అయినా కూడా మిగతా ఏడాది అర్థం. 2 ఏళ్లలో అన్న రామన్న కృషితో రామన్న నాకు శ్రీరామ రక్ష, మనందరికీ శ్రీరామ రక్ష. అన్నకు నేను లక్ష్మణులాగా అండగా ఉంటా, అన్న నన్ను దీవిస్తాడు. మరి మన తెలంగాణ ప్రజల ఆశ జ్యోతి, మరి మనం అందరం కూడా తప్పకుండా. భార్య పుస్తెలమ్మి పోటీ చేశానని చెప్పుకున్న ఎంపీ బండి సంజయ్కి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్. అవినీతికి పాల్పడడం వల్లనే రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించారని బండి సంజయ్ పైన మండిపడ్డారు ఆయన. బీజేపీ కాంగ్రెస్లకు ఓటు వేస్తే మళ్లీ చీకట్లేనని, బీఆర్ఎస్కు మరోసారి ఓటు వేసి అవకాశం ఇవ్వాలని కోరారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ ఇరుకుల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్. డప్పు చప్పులతో ఘనస్వాగతం పలికారు గ్రామస్తులు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు గంగుల కమలాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బండి సంజయ్కి అధ్యక్ష పదవి ఇస్తే కోట్ల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు ఓటుకు 20,000 ఇచ్చి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ను ఓడించేందుకు దొంగలంతా ఏకమయ్యారని, కేసీఆర్ని ఓడిస్తే మళ్లీ ఆందోళన పాలన వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు పవిత్రమైనదని, ఒక్క తప్పు జరిగితే 50 ఏళ్ల దరిద్రం చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటుకు 20 ఇస్తాడు 20,000 ఇస్తాడ బండి సంజయ్, తీసుకుందామా? ఓటుకు 20,000 ఇస్తాడ, మిగతా 4 ఓట్లు ఉంటే 4×20 80,000 ఒక సరిపడితే తీసుకుంటావా? బరాబర్ తీసుకోవాలి అమ్మ అక్కలారా. దొంగ పైసలు అవన్నీ దోసుకున్న పైసలు, ముళ్ళలు ఇప్పుతాండి ఇప్పుడు మెల్లమెల్లగా. అంతకుముందు నా భార్య పుత్తలు అమ్ముకొని నేను పోటీ చేసినాను, మరి ఇప్పుడు ఎక్కడే పైసలు, ఎక్కడి పైసలు, ఎక్కడి డబ్బులు, 100 కోట్లు చిమ్ముతాంటావు, ఇప్పుడు ముళ్ళిప్పుతాడు బానికి 100,000 ఎక్కడి పైసలు, ఏం వ్యాపారం చేసినావు, దొంగ సొమ్మే కదా. ఆడబిడ్డలారా, పైసలు ఇస్తా అంటాడు 1 కి 20, పిలువు రాగానే నాకు ఓటు అడుగుతూ రమ్మను, బొట్టు పెట్టు, హారతియ్యి,
బిడ్డ మా ఇంట నాలుగు ఓట్లు అని చెప్పు, నాలుగు రోడ్లు 20,000 80,000 సెల్ ఫోన్ జైలు పెట్టుకో, 80,000 జైలు పెట్టుకో, గుత్తుడు కారు గుద్దాలి, గుత్తుడు మాత్రం గుద్దుడు ఆట తీసుకుండు బరాబరే, గుద్దుడు బరాబరే తీసుకుండు బరాబరే తీసుకుండు బరాబరే. మరి దొంగ సొమ్ము 4 సంవత్సరాలు ఎందుకు దొరకబడదు అవ్వలేదా? అంటే తప్పించకండి, పోతే పిలువురు రే ఎత్తం ఎట్లా పిలువురు పిలిచి మార్చుకోండి. అందుకే సోదరి మళ్ళారా, ఈరోజు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని వేలు ఇచ్చినా నీ తెలంగాణ మరవకు, నీ కారు గుర్తు మరవకు. తెలంగాణ దయచేసి నీ కారు గుర్తు కొట్టేసుకో. బేస్తవనాడు పొద్దున్నే ఎన్నికలు. ఈరోజు చాలా ఇంపార్టెంట్, 30 తారీఖు ఎన్నికలు, చాలా కీలకమైన ఎన్నికలు, నీ తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. మనకు దేవుడు కనకరించుడు, మన గుర్తు 1వ నెంబర్ ఇచ్చిండు, 1వ నెంబర్ అవా కారు గుర్తులో 1వ నెంబర్ కారు గుర్తు చక్కగా 1వ నెంబర్. రెండు కోడు కిందంత దొంగలు ఉంటారు, పైన ఒకటే కారు గుర్తు ఉంటుంది, నా ఫోటో ఉంటుంది, కారు గుర్తు ఉంటుంది, ఒకటే గంగుల కమలు ఉంటుంది. చక్కగా పోవాలి, పొద్దున్నే స్నానం చేయాలి, బిర్యాని ఆగుబిడ పొద్దున్నే స్నానం చేయాలి, బిర్యాని దేవుని ఒక్కుకోవాలి, అయితే హనుమాన్ డబ్బులు ఒక్కుకోవాలి, చక్కగా పూతుకోవాలి, ఒకటే నెంబర్ గట్టి ఉంటుంది. కరీంనగర్ నియోజకవర్గంలోని రూరల్ మండలం బొమ్మకల్ కృష్ణానగర్ కాలనీలో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మామిళ్ల కిరణ్ కుమార్, బొల్లం లింగమూర్తి, గరిగె కోటేశ్వర్, జి పూర్ణచందర్, రాజ్ కుమార్ శేఖర్, బొల్లం రాజ్ కుమార్, కోల సాయి కుమార్, సాధుల హరీష్ పాల్గొన్నారు. గంగుల కమలాకన్న గారి కోసం గడప గడపకు డోర్ డోరు నా పరిచయంలో భాగంగా అయ్యేలా ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానగర్ కావచ్చు, మదనగర్ కావచ్చు, లక్ష్మీనగర్ కావచ్చు, ఇక్కడ ఏంది అంటే గతంలో 60 సంవత్సరాల పరిపాలన చూసినాం. కానీ ఇప్పుడు ఇక్కడ కరీంనగర్లో గంగుల కమలాకన్న గారి ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అందుకోసమే 30 తారీఖున కరీంనగర్ ప్రజలందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి గంగుల కమలాకన్న గారిని భారీ మేరతో గెలిపించుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఓటర్ కూడా మేము దండబెట్టి చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాతంగి రమేష్. కరీంనగర్లో ఆ సంఘ ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత బంధు, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి తమ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ ను గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. ఈ ఎలక్షన్లో బడుగు బలహీన వర్గాల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్న గారికి ఎంఆర్పిఎస్ మాదిగ రాజకీయ పోరాట సమితి గౌరవ బిఎన్ రమేష్ గారి జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుండి దళితులకు డబుల్ బెడ్రూమ్ కానీ, అలాగే దళిత బంధు కానీ, ఆసరా పెన్షన్లు, అదేవిధంగా మరి చాలా రంగాల్లో స్మార్ట్ సిటీ, బడుగు బలహీన పక్షాన కేసీఆర్ ప్రభుత్వం ఆయన ప్రవేశపెడుతున్న మంచి పథకాల ద్వారా ఈ రోజున దళితులు బీఆర్ఎస్కే పట్టం కడతా ఉన్నారని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లోని పట్టణాలు, గ్రామాల్లో ప్రచారం చేశారు నాయకులు, కార్యకర్తలు. ఇందులో భాగంగా చొప్పదండి అభ్యర్థి సుంకే రవిశంకర్ కు మద్దతుగా స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ బోయినపల్లి మండలంలో ప్రచారం చేపట్టారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి ప్రచారం చేశారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగింది. చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ కు మద్దతుగా ప్రచారం చేశారు స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్. సుంకే రవిశంకర్ నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు కోరారు వినోద్ కుమార్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య, ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. మన తెలంగాణ కొట్లాడి తెచ్చుకుందాం. ఈ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఒక రక్షణ ఉండాలి. ఎవరైతే కాపాడుతారో, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళ చేతుల్లో ఉండాలి. కాబట్టి మీరు వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుపై వేసి మన రవిశంకర్ గారు గెలిపిస్తే రవిశంకర్ గారు పోయి కనుక మనం అందరం కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే 400కే సిలిండర్ ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా, సన్న బియ్యం ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా,
అంతేకాకుండా బీడీ కార్మికులకు కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఆ పెన్షన్లు ఇస్తాం. ఆసరా పెన్షన్లు కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఇస్తాం. ఈ ఊర్లో ఇంకా చాలా మంది గృహలక్ష్మి ఇచ్చేది నాది, ఆ గృహలక్ష్మి కూడా అందరికి కూడా ఇచ్చే బాధ్యత. నేను డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ నిర్మాణం అవుతున్నాయి. గృహలక్ష్ముడు అందరికీ ఈ ఊర్లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా గృహలక్ష్మి ఇచ్చే బాధ్యత నాదని చెప్పి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ తిమ్మాపూర్ గ్రామాల్లో మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి రసమయ్య బాలకిషన్ ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటా తిరుగుతూ తనకు మరొక్కసారి అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, కార్యాలయ ఇన్ఛార్జ్ నాయని వెంకటరెడ్డి, సర్పంచులు జక్కని శ్రీవాణి రవీందర్, దుండ్ర నీలమ్మ రాజయ్య, ఎంపీటీసీ వేల్పుల మమత, గ్రామశాఖ అధ్యక్షులు అడిసెట్ల సత్యం, పోతురాజుల దేవేందర్, ఉప సర్పంచులు మడపు శ్రీనివాసరెడ్డి, కేతిరెడ్డి తిరుపతి రెడ్డి, రైతు సమితి అధ్యక్షులు ఎడ్ల బుచ్చిరెడ్డి, యూత్ అధ్యక్షులు మాదన రాజేందర్, రాష్ట్ర నాయకులు గడ్డం నాగరాజు, ఉల్లెంగుల ఏకానందం, పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు 200 రూపాయల పింఛన్ ఉండే, అది కూడా ఒక మనిషి చచ్చిపోతే ఇంకొక మనిషికి ఇచ్చేటోళ్ళు. ఇవల్లా ఆ 200 రూపాయలు తీసేసి మన సారు 2000 చేసిండు, దాన్ని 5000 చేస్తా అని కూడా మీకు చెప్పిన విషయం కూడా మీ అందరు తెలుసు. భర్తలు చనిపోయిన వాళ్ళకు, ఒంటరి మహిళలకు అలాగే ఇంకా వితంతులకు కూడా 5000 రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన చేసినాడు. కొంతమంది చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు, వేరే పేద ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళకు కూడా అనిపిస్తా ఉన్నది అన్న, మరి ఒంటరి మహిళలకు 5000 ఇస్తా అన్నావు, అట్లాగే భర్త చనిపోయిన వాళ్ళకి 5000 ఇస్తా అన్నావు, ముసలోళ్ళకి 5000 ఇస్తా అన్నావు, కానీ మాలాంటి ఆడబిడ్డలు కూడా ఉంటారు కదా, మాకు కూడా సంసారం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు మహిళలు. అనంతరం షాలుబాతో సన్మానించారు. ఈ ఎన్నికల్లో తనకు మరొక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు వీరగోని సుజాత రమేష్ గౌడ్, ఎంపీపీ బాలాజీరావు, మాజీ సర్పంచ్ అజయ్ గౌడ్ పాల్గొన్నారు. మనపడతాయి, వారందరికీ మేలైతుంది, దాన్ని దృష్టి పెట్టుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, గడ్డపల్లి గ్రామ ప్రజలు వారందరూ కూడా కార్పుర్తులు గెలిపించమని మీ అందరికి పేరు పేరు ఉంటారు. చెప్పకుండా ఇవాళ తప్పుడు మాటలు మాట్లాడుతూ, మరి సంస్కారం లేని మాటలు మాట్లాడుతూ ఇవాళ మన మధ్యలో తిరుగుతూ ఇవాళ మన ఓట్లు అడుగుతా ఉన్నారు. మనం గమనించాలి, ఇవాళ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమి ఇయ్యని వాళ్ళు, మరి గతంలో ఎటువంటి మేలు చేయని వాళ్ళని మనం ఆదరిస్తే రేపు వాళ్ళకు మనకు నష్టం జరుగుతుంది, మన బతుకులు అన్యాయం అవుతుంది, మన బతుకులకు మన ప్రజలకు కష్టమవుతుంది, మనం ఏం మన ప్రాంతం వెనుకబడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు. భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు బాలకిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. మన బిడ్డపల్లి కళ్యాణలక్ష్మి వచ్చింది, ఏ పార్టీ ఎవరు ముఖ్యమంత్రి ఉంటే, ఎవరు మన మంత్రి ఉంటే మనకి అలా రైతు బంధు వచ్చింది, ధాన్య రాసులు వడ్లు కనిపిస్తున్నాయి, ఎక్కడ లేని చెక్ డ్యామ్ నిండి కనిపిస్తుంది మన ఆవునూరి మానేరు వాగులో, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన పనులు కందముండదు కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో మానేరు తొంగిన పరవాళ్ళు వాగుపోయిన చూసినాం ఎండాకాలంలో. రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలో మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి రసమయ్య బాలకిషన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు. గ్రామశాఖ అధ్యక్షులు నూకల తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ప్రచారానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప వెంకన్న హాజరయ్యారు. ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తోట పరశయ్య, వరాల పరశురాములు, జక్కనపల్లి సత్తయ్య, సుద్దాల రాజమల్లు, మర్రి వెంకటమల్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రచారానికి మంచి స్పందన వస్తోందని, రాష్ట్రంలో 90 సీట్లు గెలవబోతున్నట్లు తెలిపారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తున్నాదన్న ధీమా వ్యక్తం చేశారు వినోద్ కుమార్. హైదరాబాద్లో లక్షలాది మంది యువతకు ప్రైవేటు రంగంలో ఉపాధి లభించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేసులో ఉన్న నేతలందరూ ఓటమి చవిచూడనున్నారని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాదని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా
బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, ట్రస్మా శేఖర్రావు, జక్కుల నాగరాజు పాల్గొన్నారు. విశ్వాసం ఏంటంటే పోయినసారి 88 సీట్లు గెలిచాం, ఈసారి తప్పనిసరిగా 90 సీట్లు గెలిచి మళ్ళీ రాష్ట్రంలో పరిపాలన ఉద్యమ పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, ఏదైతే చెప్పినామో చాలా వరకు సంపూర్ణంగా అమలు చేసినటువంటి పార్టీ కాబట్టి మాకు విశ్వాసం ఉంది. చాలా గొప్పగా ఈ ఎన్నికల్లో మేము గెలిచి మళ్ళీ పరిపాలన ప్రజల సంక్షేమం కోసం చేసేటువంటి పార్టీ కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. నేను సూటిగా ఎన్నికల గురించి మాట్లాడదలుచుకున్నాను. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా యుఫేరియా క్రియేట్ చేసింది. ఎన్నికల ముందు ఒక 2-3 మాసాల నుండి వాళ్ళు మౌత్ టాక్, కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్కి ఎత్తారట, కాంగ్రెస్కి ఎత్తారట అని చెప్పేటువంటి టాక్ అంతా కూడా గాసిప్. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మానకొండూరు నియోజకవర్గంలో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లిలో విజయ రమణారావు, రామగుండంలో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్తో పాటు ఇతర నియోజకవర్గాల్లోని ఆయా మండలాలలో ఎన్నికల ప్రచారం చేపట్టారు నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలను వివరిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లక్ష్మీపూర్ వేగురుపల్లి గ్రామాల్లో సతీమణి డాక్టర్ అనురాధతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ. ఆయా గ్రామాల్లో మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోలాటం, డప్పుచప్పులతో ఆయనకు ఘనస్వాగతం పలికి పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దసాని సులోచన శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ తుమ్మల అర్చన భగవాన్ రెడ్డి, రాపాక రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, ఎడ్ల శ్రీధర్, ఎడ్ల సతీష్, పంజాల రవి పాల్గొన్నారు. చక్కటి పనులు చేయకపోతే నేను తిట్టుట్ల తప్పున్నదా? అరే పిచ్చోడా, నీ పక్కనే ఉన్న మైపాల్ రెడ్డి లక్ష్మీపురం గ్రామమైన నిన్ను కర్రోడని తిట్టాను. నేను తిట్టలే, నేను కాదు, నేను ఎవరన్నా కూడా చెప్పింది రిఫరెన్స్ చేస్తా. మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని వేగురుపల్లికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు? నాయన నీకు జన్మనిచ్చినాడు, ఊరు ఊరుకు పరిచయం చేసినాడు, నిన్ను అంటి పెట్టుకొని ఉన్నాడు మా శ్రీనివాసరెడ్డి, ముద్దసాని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి నీ ఇష్టం వచ్చిన మాటలు అంటున్నావు కదరా, అందరికి తెలిసిన నాయన. అయినా టిఆర్ఎస్ లో చేరినందుకు ఒక బాధ్యత గల నాయకుడిగా. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంతో పాటు కుమ్మరికుంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు. వారికి గజమాలతో స్వాగతం పలికారు నాయకులు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఓటర్లను ఆయన కోరారు. 100 గింటల వడ్లు అమ్ముకుంటే మీ నాగులపల్లిలో 3.5 ఎకరాలలో 100 గింటల వడ్లు పండుతుంది. 100 గింటలకు ఒక రైతు దగ్గర 31,000 రూపాయలు కడిగిస్తా ఉన్నారు. దానికి దాసర్ మనోరెడ్డి ఎమ్మెల్యే రైస్ మిల్లులకి వెళ్ళి దండుకుడు, కటింగ్ అవుతా అంటే అడుగులు లేదు, ఇటు ముఖాన దూసులు లేదు, ఇటు అచ్చులు లేదు. మొన్న అని నా మన కాసులపల్లి పోయినా, కాసులపల్లి పోతే నేను నిజంగా షాక్ అయినా. ఇంకా మీరు సప్పుడు ఎత్తలేరు కానీ నేను పోతే 500 మంది వచ్చారు చిట్టీలు పట్టుకొని మా వడ్డు కాట. ఆయన సంతూరు, ఆయన ఆయన పుట్టిన ఊరు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కార్మికులను కోరారు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహన్ జోషి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని హెచ్ఎంఎస్ కేంద్ర కార్యాలయంలో నాయకులు రియాజ్ అహ్మద్, రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థికి తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ తెలియజేశారు. और एचएमएस के सभी वर्कर्स, इन्होंने कांग्रेस पार्टी को, राज भाई को जो समर्थन देने का यहाँ पे भी ऐलान किया है, ऑल इंडिया कांग्रेस कमेटी की तरफ से सिंगरेणी वर्कर्स जो हमारे सब भाई है इस पूरे इलाके में, हो रामागुंडम में है, मंथनी में है, चेन्नूर में है, बेलमपल्ली में है, उन सभी के विकास के लिए कांग्रेस पार्टी और हमारे नेता राहुल गांधी जी ने. చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆ పార్టీ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. 2 ఓడిపోయిన సత్యంకు ఈసారి అవకాశం కల్పించాలని కోరారు. నాయకత్వం,
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరులో ముదిరాజు యువసేన సభ్యులు కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చక్రధర్ రెడ్డి వారికి కండుపా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో ముదిరాజులు కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. మరి రాజభవనం కట్టుకొని వాళ్ళ కుటుంబం తులతూగుతుందో, మరి ఆ భవనాన్ని ఆయన మన పిల్లల గురించి, మన పేద పిల్లలు ఎవరైతే బాగా తెలివివంతులుండ్రో వాళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ చదువు చెప్పిస్తా అంటున్నాడు. ఎటువంటి ఆలోచన మీరు అందరూ ఆలోచన చేయండి. ఆయన సీఎం అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు సీఎం అయినా కూడా ఆ భవనంలో ఉండొచ్చు, కానీ ఆయన ముందే చెప్పండు ఆ భవనము పేద ప్రజలకు ఉపయోగపడాలి, అది వారి చదువుకు ఉపయోగపడాలి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు రెడ్డి ఐక్యవేదిక ప్రతినిధులు. కరీంనగర్లో జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి గడ్డం విలాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని, దీంతో ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి, చింతల శ్రీనివాస్ రెడ్డి, నిమ్మ భరత్ రెడ్డి ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు నడిచే ప్రభుత్వం ఏం చేసిందంటే 2018లో కార్పొరేషన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు కార్పొరేషన్ ఇవ్వలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఇప్పుడు పొందుపరిచారు కార్పొరేషన్ ఇస్తామని. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేస్తున్నామంటే రెడ్డి సోదరులు కొద్దిగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలనే ఉద్దేశం కొద్దీ ఈ సమావేశం ఏర్పాటు చేయడమైనది. సోమవారం కరీంనగర్లో నిర్వహించే ప్రధానమంత్రి భారీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని కోరారు రెడ్డి సంఘ ప్రతినిధి రేకులపల్లి రవీందర్ రెడ్డి. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా చేపట్టే ఈ సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెడ్డి కుల బాంధవులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించిందని, కృతజ్ఞతగా బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రతినిధులు న్యాలకొండ ప్రసన్న కుమార్ రెడ్డి, దారం జగన్నాథ్ రెడ్డి, గుడి రవీందర్ రెడ్డి, నేరెళ్ల శ్రావణ్ రెడ్డి, ఎడబోయిన రామకృష్ణారెడ్డి, కాల్వ పూర్ణచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో కాలేజ్ గ్రౌండ్లో మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రేపు 1:30 వారు ఇచ్చేస్తున్నారు. శ్రీ నరేంద్ర మోడీ గారు మనకు ఇచ్చినటువంటి 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన దానికి కృతజ్ఞతగా వచ్చినందుకు పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చి ఇంటి నుండి కుటుంబ సమేతంగా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఆ 10% కనుక లేకపోతే పేదలు పేదలుగానే ఉండిపోదురు, ఏ కులంలో ఉన్నా పేదలే అనే ఉద్దేశించి దాన్ని గుర్తించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పెద్దపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష. పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లో ఆమెకు ఘనస్వాగతం లభించింది. అప్పన్నపేటలో పలువురు బీఎస్పీలో చేరగా వారికి నీలి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు దాసరి ఉష. ఈ ఎన్నికల్లో బీఎస్పీ నుండి ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నానని, ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని వేడుకున్నారామె. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్ను కలుసుకుని మద్దతు కోరారు బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష. అనంతరం వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దాసరి ఉషను షాల్వాతో సత్కరించారు. అది రేపు మా పోలేదు 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు వెళ్ళిపోయేది. కానీ మనతో పాటు మన వచ్చే తరానికి కూడా ఇట్లాంటి చిన్నారుల భవిష్యత్తుని కూడా మనం మార్చుకోగలుగుతాం. అందుకే ఒక్క అవకాశం, నేడు ఏనుగు గుర్తుకు ఓటేసిల్లారంటే ఎమ్మెల్యేలుగా బీసీలం అవుతున్నట్టు, ఎమ్మెల్యేలుగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం అవుతున్నట్టు, ఎమ్మెల్యేలుగా మన మహిళలు ఇంట్లో ఉండే మీ ఆడబిడ్డలకు కూడా చెప్పనంత ధైర్యం వస్తున్నారు. పట్టణంలోని పాత జెండా చౌరస్తాలో ఆమె రోడ్ షో నిర్వహించారు. 95% బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజన వర్గాలే ఉన్నారని, బహుజన బిడ్డగా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తారా ఇస్తారా అంటారు కదా, వాళ్ళ జోబులకు వెళ్ళేమని ఇస్తారా? వాళ్ళు ఏమన్నా నాట్లేయడానికి పోయి నాట్లేసి మన కోసం సన్నటి బియ్యం ఇస్తారా? ఎవరి పైసలవి? ఎవరి శ్రమ అది? మనది. నేను మన దగ్గర నుంచి దోపిడీ చేసుకొని మనకేమో పెన్షన్లు ఇస్తారు, కానీ వాళ్ళేమో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు 120,000 కోట్ల ప్రాజెక్టు వాళ్ళు తెచ్చుకుంటారు. పెద్దపల్లి బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉషకు మద్దతు ప్రకటించారు పద్మశాలి సంఘ రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ చందా మల్లయ్య, కౌన్సిలర్ పోతాని పురుషోత్తం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలు దాసరి ఉషకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సమావేశంలో తెలంగాణ పద్మశాలి ప్రతినిధులు వేముల వెంకన్న, చిలగాని సుదర్శన్, సామల సత్యనారాయణ, బుద్ధుల ఓ ప్రకాష్, బుద్ధుల రమేష్, వేముల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అసెంబ్లీలో కూడా ఇవాళ ఎంపీల విషయానికి వచ్చిన, ఎమ్మెల్యేల విషయానికి వచ్చిన, దరిదాపుగా ఏళ్ల మీద లెక్క పెట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో ఇవాళ ఎవరైతే ముందుకొచ్చిందో వాళ్ళని గెలిపించుకుంటే మనకందరికి కూడా న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసం మనం తప్పనిసరి ఉషాను అధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జై పద్మశాలి, జై బహుజన సంఘం. పెద్దపల్లి పట్టణంలోని మార్కెట్ యార్డ్ బందంపల్లి, పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేటలో గడప గడపకు బీఎస్పీ కార్యక్రమం చేపట్టారు దాసరి ఉష. బీఎస్పీ మేనిఫెస్టోను వివరిస్తూ తనకు అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా పలువురు బీఎస్పీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దాసరి ఉష. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఈర్ల కొమ్రయ్య, జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, కౌన్సిలర్ బొంకూరి సురేందర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయినటువంటి బెహెన్జీ మాయావతి గారిని 4 సార్లు అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా వణుకుడు పుట్టించింది చూడడానికి మనందరం వచ్చినాం. మరి నేడు మీ అందరి రాకపోటతోటి ఈ పెద్దపల్లి గడ్డ పైన ఈ దొరల పార్టీలన్నీ వణుకుతానే. మరి మీరందరూ కూడా కత్తుల లెక్క చేతులని దువ్వి తగ్గేదే లేదంటారు. మరి ఇంకేడ ఏడ నిలుస్తారు వాళ్ళందరూ నేడు? మరి ఎంతో చక్కగా నేడు కూడా మన అప్పన్నపేట ఛత్తీస్గఢ్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని, అక్కడ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్. కరీంనగర్ జ్యోతిబాపులే గ్రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్కు మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఈ 2 సోదర పార్టీలేనని, ఒకదానికొకటి బీ టీం పార్టీలని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీకి బలం లేకుండా ఎందుకు మోడీ, అమిత్ షా తిరుగుతున్నారని ప్రశ్నించారు. విదేశాల నుండి నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని మోడీ చెప్పారని ఆరోపించారు. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మైనార్టీలకు 12% రిజర్వేషన్లు ఇవ్వలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం పైన మండిపడ్డారు భూపేష్ బఘేల్. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఆయేగీ తో 6 గ్యారంటీ ఆపకో దే రహీ హై. 6 గ్యారంటీ కే బారే మే హమారే కెండిడేట్ నే ఆపకో బతాయా హోగా, పూర్వక్తాఓ నే బతాయా హై, బతాయా హై నా. ఔర్ మే ఛత్తీస్గఢ్ సే ఆతా హూం, ఆపకే పడోసీ రాజ్య సే. 2018 మే రాహుల్ జీ గయే ఔర్ రాహుల్ జీ ఉన్హోనే కహా, కిసానో సే కహా ఆపకా కర్జ్ మాఫ్ హోగా. ఉన్హోనే కహా 2500 రూపే క్వింటల్ మే ధాన్ ఖరీదీ హోగీ. ఉన్హోనే కహా 200 యూనిట్ బిజ్లీ సబ్కా ముఫ్త్ హోగా, సబ్కో 35 కిలో రాసన్ చావల్ హమారే యహాం మిల్తా హై, ఆపకే యహాం భీ చావల్ ఖాతే హై. 35 కిలో హర్ రాసన్ కార్డ్ హర్ ఘర్ కో మిలేగా, చాహే ఏపీఎల్ హో చాహే బీపీఎల్ హో, సబ్కో మిలేగా. యే ఉన్హోనే కహా థా. ఔర్ ఆజ్ ఛత్తీస్గఢ్ మే సభీ హమ్ జితనే గ్యారంటీ హై ఉస్కో హమ్నే పూరా కియా. ఔర్ ఇసీలియే ఛత్తీస్గఢ్ మే ఫిర్ సే 3/4 బహుమత్ సే కాంగ్రెస్ కీ సర్కార్ ఆ రహీ హై. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 1995-2003 వరకు జ్యోతిష్మతి సిబిఎస్ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులను కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు ఆధ్వర్యంలో గురువులను ఘనంగా శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. పలువురు గురువులు మాట్లాడుతూ జ్యోతిష్మతి విద్యా సంస్థలు ఎంతో మందిని ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాయని గుర్తు చేశారు. కళాశాలకు వెన్నుదన్నుగా నిలిచి ఎందరికో బతుకునిచ్చిన చైర్మన్ జువ్వాడి సాగర్రావుకు కృతజ్ఞతలను తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జువ్వాడి సాగర్రావు, డైరెక్టర్ సుమిత్ సాయి, జ్యోతిష్మతి పాఠశాల సిబిఎస్ఈ పాఠశాల పూర్వ ప్రిన్సిపల్ థామస్ పాల్గొన్నారు. We are meeting after 25 years and we're very happy that all these children turned out and more excited because our products are doing very well in the community. Most of them are excelling in all the fields they are and we are proud of them and we are also happy that we could mold these students to fit into the society. I thank the management also. They have done a lot to arrange all these things. Even during the schooling days, their support was very high and motivating. Jyotishmati Institution anedi nenu 95 nunchi 2000 daaka jayadam jarigindi. Ikkada vastavanga endante education paranga cheppanante
జ్యోతిష్పతి ఇన్స్టిట్యూషన్ చాలా పేరెన్నికగలది. దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాతిగా రిజల్ట్ సంపాదించినటువంటి ఏకైక ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు మాకు జరిగినటువంటి సన్మాన కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల యొక్క సమావేశంలో నిజంగా విద్యార్థులంతా కూడా ఇప్పుడు ఒకప్పుడు చదివిన విద్యార్థులు ఈనాడు ఎంతో ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకొని మంచి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మంచి ఆఫీసర్లుగా, వ్యాపార ఉన్నతమైనటువంటి వ్యాపారవేత్తలుగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి నిజంగా ఈరోజు టీచర్లందరినీ కూడా వాళ్ళు మర్చిపోకుండా పిలిచి తమ సమావేశంలో అత్యంత వైభవంగా గౌరవించి వారు మమ్మల్ని ఎంతో ఆకట్టుకునేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, కొత్తపల్లి కౌన్సిలర్లు స్వర్గం వజ్ర, కవితా చంద్ర శేఖర్తో పాటు పలువురు బీజేపీలో చేరారు. కరీంనగర్లో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ వారికి కాషాయపు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. మూడు పార్టీలు ఒకటేనని, ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. 1948 మే కియా థా, అభీ తక్ తెలంగాణ కి జనతా భూలీ నహీ హై, ఉస్ అత్యాచార్ కో భూలీ నహీ హై, ఇస్లియే ఉస్కీ సోచ్ కో లేకర్ ఆగే బడే హుయే యే ఏఐఎంఎం కే లోగ్ జో అప్నే ఆప్ కో రాజ్ కరో కా నయా వంశజ్ మాన్తే హై, నే జిన్నా బన్ కే ఆయే, నే జిన్నా, యే నే జిన్నా బన్ గే హోంగే, లేకిన్ అబ్ తెలంగాణ ఇన్ రాజ్ కరో కీ సోచ్ కో స్వీకార్ నహీ కరేగా. और मैं कांग्रेस के मित्रों से भी कहना चाहता हूं कि अभी तेलंगाना भूला नहीं है कि 60 के दशक में जब यहां आंदोलन चल रहा था किस तरह आप लोगों ने यहां के नौजवानों पर अत्याचार किए थे. राजा बाबू यंत्र मंत्र चंत्र मंत्र तांत्रिक विद्या से सरकार चलाना चाहते हैं, तांत्रिक विद्या से. अरे भैया, ये सरकार लोकतंत्र से चलती है, नाम बदलने से कर्म नहीं बदल सकते. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు ఆ పార్టీ నాయకులు, న్యాయవాది ఒంటెల రత్నాకర్. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దీర్ఘకాలంగా కాంగ్రెస్లో ఉన్నానని, రాష్ట్ర నాయకుల తీరు నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రానుందని జోసియన్ చెప్పారు. రత్నాకర్, జరుగుతున్నటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో మరియు కరీంనగర్ శాసనసభ స్థానానికి నాలుగోసారిగా పోటీ చేయించున్నటువంటి మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారిని కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కాపువాడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘమైన సేవ చేసిన అనంతరము కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అన్యాయము మోసాలను గ్రహించి నిన్ననే కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినాను. ఏదైతే 2014 శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదో, తదనంతరం 2018 శాసనసభ ఎన్నికల్లో కూడా అధికారం రాలేదో, 2023 జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నా. తెలంగాణ ఇచ్చిన ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసము గత 20 సంవత్సరాలుగా పోరాడినటువంటి కేసీఆర్ గారు, సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి గంగుల కమలాకర్ గారు, కరీంనగర్ ప్రజలు ఒకసారి గమనించాలని, మీకు ఒకసారి సామూహికంగా కరీంనగర్ ముఖచిత్రం చెప్పవలసిన అవసరం ఉన్నది. కరీంనగర్ 40వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. డప్పు చప్పుల మధ్య ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ 6 గ్యారంటీ స్కీమ్లను వివరించారు. బ్యాలెట్పై 3వ నెంబర్ ఉన్న చేతి గుర్తుపైన ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రతినిధులు వీర దేవేందర్ పటేల్, పెండ్యాల శశిధర్ రెడ్డి, రామ్మూర్తి, శంకర్, రవి కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు ఇండిపెండెంట్ అభ్యర్థి గొర్రె తార రాజయ్య. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, తనను గెలిపిస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. ఓటర్ మహాశీలకు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, నా పేరు గొర్రె రాజయ్య, కరీంనగర్ నియోజకవర్గం నుండి గొర్రె తార రాజయ్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. ఈ కరీంనగర్ నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాల నుండి గెలిచిన ఎమ్మెల్యేలు
కరీంనగర్కి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు కాబట్టి మేము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఉచిత వైద్యం, విద్య మరియు ప్రైవేట్ హాస్పిటల్లో, ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న అన్యాయాలను, అధిక ఫీజులను అరికడతాం. కరీంనగర్లో నిరుపేదలైన ప్రతి నిరుపేదకు 100 గజాల స్థలం ఇస్తాం. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉన్నది. మరి సమస్యను నిర్మూలించాలంటే నాలాంటి వారు మరి ఎమ్మెల్యే గెలవాలి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజా.